మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో MT15 వచ్చేసి మనకి కొత్త అప్డేట్తో అయితే రాబోతుంది. సో ఏదైతే పాత ప్రైస్ ఉందో, సో పాత ప్రైస్ కంటే మనకి ప్రైస్ అయితే 10,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. అలాగే మనకి సేమ్ ఏంటి, ఆల్మోస్ట్ మనకి అరౌండ్ 5V4 రీసెంట్గా రిలీజ్ అయింది కదా, సో సేమ్ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ మనకి దీంట్లో అయితే కనిపించబోతున్నాయి. సో అవేంటంటే మనము ఎల్ఈడి డిఆర్ఎల్ ల్యాంప్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే సింగిల్ పోర్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ల్యాంప్ హెడ్ ల్యాంప్ అయితే మనకి రాబోతుంది. అలాగే న్యూ MT15లో వచ్చేసి ఫ్రంట్ ఫోర్క్ వచ్చేసి మనకి నోటిసిబుల్ చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే గోల్డ్ కలర్ ఫ్రేమ్ ఫోక్స్ అయితే మనకి వీలైతే యాడ్ చేశారు. ఇది మనకి విజువల్ అపీరియన్స్ అయితే చూడడానికైతే చాలా బాగుంటుంది. అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే రాబోతుంది. అలాగే ఫీచర్స్ కనుక చూసుకున్నట్టయితే కొత్తగా వచ్చేసి మనకి క్విక్ షిఫ్ట్, అలాగే ట్రాక్షన్ కంట్రోలర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే యమహా వై కనెక్ట్ కనెక్టింగ్ ఫీచర్ అయితే మనకి రాబోతుంది. సో ఇంతవరకు మనము హీరోలో అయితే చూస్తూ ఉన్నాము, సో హీరోలో కానివ్వండి టీవీఎస్లో కానివ్వండి చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మనకి యమహా వై కనెక్ట్ ఫీచర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మనకి ఈ ఫీచర్స్ అనేవి రావడం వల్ల ఏంటి అంటే మన ప్రాణాలకి కొంచెం రక్షణగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫీచర్స్ అయితే అన్ని బైక్స్లో అయితే రావాల్సి ఉంటుంది. సో వీళ్ళైతే దీన్ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. దానితో పాటుగా వీళ్ళు ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఇది కూడా మనకు ఒక మంచి విషయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి కొన్ని ఫీచర్స్ అయితే రివ్యూల్ అవ్వాల్సి ఉంది. సో కంప్లీట్గా ఆ బైక్ మనకి ఆన్ రోడ్కి వచ్చాక మనం దాని రివ్యూ అయితే చేద్దాము. సిసి కనుక చూసుకున్నట్లయితే 155 సిసి ఉంటుంది. ఇంజన్ వచ్చేసి మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజన్ అయితే ఇచ్చారు. అలాగే గేర్స్ కనుక చూసుకున్నట్లయితే 6 గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంతవరకు మనకి MT15కి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇవన్నమాట. కొత్తగా ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేస్తాను. అవన్నీ మీకు తెలియాలంటే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బై.